అవధూత చింతన గురుదేవ దత్త ఈరోజు నుండి మనందరం అవధూత శ్రీ చివటం అమ్మ మనం చివటం అమ్మ గురించి తెలుసుకుందామండి మనం ముందు అమ్మ గురించి తెలుసుకునే ముందు అవధూత అంటే ఎవరు వీరు ఎలా ఉంటారు వీరి లక్షణాలు ఏమిటి ఇది పురాణ కాలంలో నుండే ఉందా లేక కొత్తగా వచ్చేదా అనేది కొంచెం అవధూత యొక్క సాంప్రదాయం గురించి మనం తెలుసుకుందామండి ఈ అవధూత సాంప్రదాయం వైదికము పురాణ కాలంలోనే ఇది ఆరంభమైనది శుచి అశుచి ఆచారము మొదలైనవి పాటించక అవధూతలు సామాన్యంగా నిషిద్ధాచరణ కలిగి ఉంటారు అవధూత సాంప్రదాయం వైదికం అనడానికి ఆధారం దొరికింది ఋగ్వేదము నూట ముప్పై ఆరులోని ఈ క్రింది వాక్యాలలోని కేషిన్ ఋషుల వర్ణన అవధూతలకు సరిగా వర్తిస్తుంది దీర్ఘ శిరోజములు గలవని రెండు లోకాలను సహిస్తాడు ఆయన స్వర్గాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు ఆయనయే ఆ జ్యోతి అని చెప్పబడును వాయువును అమరంగా కలవారు ధూళితో నున్న పచ్చని వస్త్రము ధరిస్తారు దేవతల చేత వ్యాపించబడినట్టి వారు వాయు మార్గంను సంచరిస్తారు వాయువును అమరంగా కలవారు అంటున్నారండి అంటే వాయువు అంతటా ఉంటారు అంటే పరమాత్మ అన్ని చోట్ల అన్నింట సర్వత్రా వ్యాపించి ఉన్నారు అని అర్థమండి మౌనంతో ఉన్మత్తులమైన మునులమైన మేము వాయువునది వాయువును అధిరోహిస్తాము మౌనంతో ఉంటారు ఎక్కువగా ఏమి మాట్లాడకండి వీళ్ళు ఎప్పుడు ఉన్మత్తులమైన అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వారు ఎప్పుడూ వారి ధ్యాస కూడా పరమాత్మ మీదే ఉంటుంది వీరు వాయువుని అధిరోహిస్తాము అంటే వాయువు అంతటా ఉంటుంది కదా మూర్త్యులమైన మీరు మా దేహాలను మాత్రమే చూడగలరు అంటే మూర్త్యులమైన అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి మనం ఆ అవధూతలు యొక్క దేహాన్ని మాత్రమే చూడగలుగుతున్నాము వారిలో ఉన్నటువంటి పరమాత్మను కూడా మనం గ్రహించాలి అని చెప్పి చెప్తున్నారండి వాయువు యొక్క వాహనము జీవం యొక్క సకుడు దివ్యోన్మాది అయిన ముని హృదయంలోని కోరికలను ఎరిగినవాడు ప్రియమైన మిత్రుడు తన్మయుడు మనం చెప్పకుండానే మనలో ఉన్నటువంటి కోరికలని మనలో ఉన్నటువంటి భావాలని కూడా వారు తెలుసుకుంటారనమాట వారు మనకి ప్రియమైన మిత్రుడు తన్మయుడు వారు మనకి మిత్రులుగా ఉంటారు ఇష్టులుగా కూడా ఉంటారనమాట భాగవతాది గ్రంథాలలో జీవన్ముక్తుడు వాయువు వలె బంధరహితంగా స్వేచ్ఛగా సంచరిస్తాడన్న వర్ణన ఈ వేదమంత్ర వివరణ అని తలచవచ్చు భాగవత గ్రంథంలో చెప్పారంటండి వాయువుని మనం బంధించలేం కదండి ఎక్కడైనా ఉంటుంది మనం వాయువుని బంధించలేం అలాగే ఈ పరమాత్మ కూడా స్వేచ్ఛగా సంచరిస్తాడు అని ఈ వేద మంత్రంలోని వివరణ అని తలచవచ్చు రెండు లోకాలను సహిస్తాడు అంటే జ్ఞాని ఇహ పర సుఖాలను ఆశించక దుఃఖాలకు కృంగక శీతోష్ణ సుఖదుఖాల పట్ల ఓరిమి వహిస్తాడు అన్నది గీతావాక్యానికి జ్ఞాని దేహాన్ని కూలివాడు తలపై కట్టెల మోపును మోసినట్లు మోస్తాడు అన్న రమణ మహర్షికి వాక్యానికి సరిపోతుంది రమణ మహర్షి గారు చెప్పారంటండి జ్ఞాని దేహాన్ని కూలివాడు తలపై కట్టెల మోపును మోసినట్లు మోస్తాడు అని చెప్తున్నారు కూలివాడు కట్టెల మోపుని ఆ ఇటుకలని వీటిని ఎంత ఎలా భారంగా మోస్తాడో అలా జ్ఞాని తన దేహాన్ని ఆ విధంగా మోస్తారు అని చెప్పి రమణ మహర్షి గారు చెప్పారు వీరు ఎలా ఉంటారండి సుఖాలను ఆశించక దుఃఖాలకు కృంగక శీతోష్ణ సుఖదుఖాల పట్ల ఓరిమి వహిస్తూ ఉంటారు అవధూత అన్న పదం త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుల వారికి అన్వయించడం లోక విదితం ఆ దత్తమూర్తిలో బ్రహ్మ కూడా అంశమే కనుక ఆయన వేదస్వరూపుడుగా దత్త సాంప్రదాయంలో వర్ణించబడ్డారు అంతేగాక అవధూత సాంప్రదాయం ఇతర ఆధ్యాత్మిక సత్యాలలాగా సనాతనం ఏ మతాలలోనైనా పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిని అందిన మహనీయులు అవధూతలుగా తిరిగారన్న విషయం గమనార్హం బైబిల్లో ప్రవక్తలు పిచ్చివారిలా నిర్మానుష్యమైన ఎడారులలో ముతక వస్త్రాలతో అనాయాచితంగా ప్రకృతిలో భగవత్ ప్రసాదితమైన ఆహారంతో తృప్తి చెందినట్లు చూడవచ్చు బైబిల్లో ఇలా చెప్పారంటండి ఈ ప్రవక్తలు అనేవారు అవధూతులు అనేవారు పిచ్చివారులా ఉంటారు నిర్మానుష్యమైన ఎడారులలో ఈ ముతుక వస్త్రాలలో అంటే మాసిన బట్టలతో ఉంటారు అని ప్రకృతిలో ఈ భగవత్ ప్రసాదితంగా ఏమైనా ఏది ఉన్నా కూడా వాళ్ళు ఆహారంతో తృప్తి చెందుతారు అని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇది ఇష్టము ఇష్టం లేదు అనేది ఏమీ లేకుండా అన్నింటినీ సమానంగా చూస్తారు సుఖాన్ని దుఃఖాన్ని మంచిని చెడు అసలు చెడు అనేది ఎక్కడా లేదు దుఃఖం అనేది కూడా లేదు మనం ఏదైతే మనం అన్నింటినీ కూడా పరమాత్మ ప్రసాదంగా భావిస్తామో మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని తీసుకుంటాం అది చేదుగా ఉన్నా పులుపుగా ఉన్నా ఎలా ఉన్నా మనం దాన్ని తింటాము పక్కన పడేము అలానే ఇది అంతా కూడా భగవత్ ప్రసాదం కనుక అంతా కూడా మంచి ఏది జరిగినా మన మంచికే కాకపోతే దీనికి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితంగా ఆధారపడి ఉంటుంది అనమాట వీటిని ఓరిమితో సహించాలి అనేసి మనకి బాబావారు చెప్తారు ఓరిమితో అంటే ఓపికగా ఎలా ఓపికగా సంతోషమైన ఓపికతో భరించాలి వీరు ఎప్పుడు ఇలానే ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి ఇస్లాం మతంలో ఔలియా అంటే సిద్ధ పురుషుల వర్ణన కూడా అలానే ఉంటుంది బౌద్ధంలో టిబెట్టుకు చెందిన పదమూడవ శతాబ్దపు యోగి మిలారేపా కూడా అవధూతగా దిగంబరిగా జీవించినట్లు ఆయన చరిత్రలో చూడవచ్చు ఇట్టి మహనీయులు గూర్చి చదివితే కానీ మనకు ఇటీవల లభించిన అవధూత అమ్మ స్థితి ఎట్టిదో మనం గుర్తించలేము అవి లేకపోతే మనకు దొరికిన ఈ మహా అదృష్టాన్ని మనం సార్థకం చేసుకోలేము దిగంబరుడు అంటే అంబరము అంటే ఆకాశం అండి దిగము అంటే వస్త్రము అని అంటారు దిక్కులు అని అంటారు అంటే దిక్కులనే వస్త్రముగా ధరించినవాడు అంబరముగా చేసుకున్నవాడు ఆకాశం అంతటా ఉంటుంది ఈ దిక్కులు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి అలా ఈ పరమాత్మ అన్నింటా ఉన్నారు అని చెబుతారండి జీవన్ముక్తుల సన్నిధి వారి భౌతిక దేహ పతనంతో అంతం ఉండదు శశిరులై ఉండగానే వారు ఆత్మస్థితిని పొంది సర్వవ్యాపకమైన పరబ పరబ్రహ్మతత్వములైనప్పుడు జనన మరణ రహితులు కూడాను వీరు జీవన్ముక్తులు అంటే బ్రతికి ఉండగానే ఈ భౌతిక దేహంతో పని లేకుండా సశరీరులుగా ఉన్నప్పుడే వారు ఆత్మస్థితిని పొందారండి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వులైనప్పుడు జనన మరణ రహితులు కూడాను దేహం ఉండి విదేహులే ఉన్నా కూడా వీళ్ళు లేనట్టుగానే ఉంటారండి కారణం నేను ఈ దేహము అన్న భ్రాంతి వారికి ఉండదు వారు ఆత్మస్వరూపంగా భావిస్తారు కదండి అందుకే నేను ఈ దేహంలోనే ఉన్నాను ఈ దేహానికే పరిమితము అనేది వారు అనుకోరు అందుకే వారి దేహం ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటారు అందువల్ల నాది నా వారు అన్న మమతలు ఉండవు అలాంటి వారు శాశ్వత పదవిని పొందుతారు అవునండి మనం ఒకటి ఆలోచిస్తే నాది మన నా అని అనుకున్నప్పుడు ఇంది చీడటానికి ఒక అక్షరమే అయినా ఈ నా అనే పదంలో చాలా లోతైనదండి ఇప్పుడు మరో ఆలోచించండి నా అనుకున్నప్పుడు ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రేమ నాది అని అనుకున్నప్పుడు అందులో స్వార్థం కూడా వస్తుంది అది ఒక వస్తువు ఉన్నది మనకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తే అది నా వాళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తే మనకేమనిపించదు అదే వేరే వాళ్ళు అనుకోండి వాళ్ళని నా అని మనం భావించలేదనుకోండి అప్పుడు అక్కడ కొంచెం ఈర్ష్య ద్వేషం లేకపోతే ఇష్టం లేకుండా ఇవ్వడం గొడవలు ఆ మనస్పర్ధలు ఇలాంటివి అన్నీ కూడా ఈ నా అన్న పదానికే వస్తుంది ఇంకొక బెస్ట్ ఉదాహరణ ఏంటంటే అండి మనం ఇప్పుడు తెలిసిన వారు చనిపోయారు దగ్గరగా వారు బంధువులు అని అనుకుంటే నా అనుకుంటే విపరీతంగా బాధపడతాము ఏడుస్తాము చాలా ఇదైపోతాము అదే వేరే ఎక్కడో ఎవరో చనిపోయారు అంటే మనం కంటతడి కూడా పెట్టము అయ్యో పాపం అని అనుకుంటాము అంటే ఇది దేనివల్ల వచ్చింది వ్యత్యాసం నా అన్న పదం నుండి వచ్చింది నా అని అనుకోబట్టి ఇందులో మమకారం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది దేనికైనా దారితీస్తుంది ఈ అవధూతలకి నాది నా వారు అన్న మమతలు ఏమీ ఉండవు వీరికి అంటే అందరినీ కూడా సమానంగా చూస్తారు అన్నింటిలో నేనున్నాను అందరిలో నేనున్నాను అని అనుకుంటారు వీరు అలాంటి వారు శాశ్వత పదవిని పొందుతారు జడామరణ రహితులు కనుక వారికి మరణం ఎక్కడుంటుంది అందుకే రమణ మహర్షి అంటారు జ్ఞానితో శిష్యులకు గల సంబంధం జ్ఞాని శరీర త్యాగం అంత ముందదు ఈ శరీరం చనిపోతుంది కానీ ఆత్మ నశించదు కృష్ణా జిల్లా కురుమద్దాల శ్రీ అవధూత పిచ్చమ్మ గారు శ్రీ రామకృష్ణ పరమహంసను గూర్చి అన్న మాటలు ఇక్కడ గమనార్హము ఆయన దేవిలో ఇబిడాడు దేవి పరమహంసలో ఇమిడింది పరమహంసకు చావు పుట్టుకలు లేవు అవే అవధూతలందరికీ వర్తిస్తాయి అవధూతలందరికీ కూడా ఈ పదం వర్తిస్తుందంటండి అంటే వారే వీరు వీరే వారు మనం పరమాత్మని అద్దంలో చూసుకుంటాము అద్దం అని ఒక ఉదాహరణ చెప్తారండి అంటే మనం ఇప్పుడు అద్దంలో చూసుకుంటే ఎలా ఏం కనిపిస్తుంది మనమే కనిపిస్తాం అంటే పరమాత్మని అద్దంలో చూడాలి మనం అంటే పరమాత్మ మనము ఒకేలా ఉండాలి ఈ పరమాత్మలో ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యం అవ్వాలి కనుక భక్తి కలిగి మనం వారిని స్మరించగలగాలే కానీ అవధూతల సన్నిధి ఎప్పుడూ మనకు ఉంటుంది యత్నించి చూసినా తెలియగలదు అంటే ప్రయత్నంతో మనం తెలుసుకోవాలి అని చెబుతున్నారండి వారిని ఎప్పుడు తలుచుకుంటూ వారి సన్నిహితాన్ని అవధుతుల యొక్క చరిత్రలని మనం ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి అయితే మన దేహమే మనమన్న భ్రాంతి మనకు తొలగేదాకా మన సాధనకు నామరూపాత్మకమైన వారి చిహ్నం అవసరం మనం ఫస్ట్ దానికి కావాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే దేహమే మనము అన్న భ్రాంతి మనం వదిలేయాలంటండి మనం ఈ దేహానికి మాత్రమే పరిమితం కాదు అన్నింటా ఉన్నాము అనేది ముందు మనం తెలుసుకోవాలి అవే మనకున్న వారి దివ్య సమాధులు వారిని అర్చించడం దర్శించడం మనకు అత్యంత శ్రేయోదాయకం అలానే వారిని హృదయపూర్వకంగా ధ్యానించడంలో తన్మయత వల్ల వారితో కలిగిన తాదాత్యం చేత వారు మాలోకొచ్చారు అని కొందరు తలచవచ్చు అంటే మనం విపరీతంగా దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో మనకు వాటి గురించి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండీ అలానే మనం ధ్యానించాలి వాళ్ళని అని చెప్పి చెబుతున్నారు వారే మనము మనమే వారు వారు మనలోకి వచ్చారు అని అనుకొని తలచాలి అని చెబుతున్నారు బ్రహ్మమే తానని తెలిసిన వారు ఎక్కడుంటారని వచ్చి పరిమితంగా ఒకచోట ఆ ఆవేశించడానికి ఈ బ్రహ్మాండమంతటా వారే కదా ఉన్నది మరి అలాంటప్పుడు వారు ఇక్కడికి వచ్చారు ఇందులో ఉన్నారు అని అనుకోవడానికి ఎలా ఎలా కుదురుతుంది అని అంటున్నారు అవధూతులు నిత్యులు నామరూపరహితులు సర్వగతులు వారి కృప మనలను ఉద్ధరించుగాక వారి చరిత్రలే భాగవతాది గ్రంథాలలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్నాయి ఋషభుడు జడభరతుడు యదుమహారాజునకు జ్ఞానబోధ చేసిన అవధూత సుకుడు వీరి కూర్చిన విషయమే భాగవతంలో ఎక్కువ భాగవతంలో వీరి గురించి ఎక్కువగా చెబుతూ ఉంటారంటండి అట్టి జీవన్ముక్తులను ముము ఆశ్రయించి తీరాలని తెలుపటానికే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తద్విద్ది ప్రణపాతీన అన్న శ్లోకాన్ని చెప్పారు జనకుడు వశిష్ఠుల వారిని ఆశ్రయించారు శ్రీరాముడు వశిష్ఠుల వారిని సేవించారు ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ గురువు ద్వారానే మనం అన్నింటినీ తెలుసుకోగలగము మనంతటి మనము ప్రయత్నం చేయలేము ఇప్పుడు మనకి వచ్చిన ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మనకి స్వయంగా ఎదురుంగా గురువు ఉండి చెప్పకపోయినప్పటికీ వీరి అందరి గురించి మనం తెలుసుకొని వీరు చెప్పిన మార్గాన్ని ఆచరించి మనం ఇంకా ఎక్కువ అదృష్టాన్ని పొందుతున్నామని నేను భావిస్తున్నానండి గురువు ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి జనకుడు వశిష్ఠుల వారిని ఆశ్రయించారు శ్రీరాముడు వశిష్ఠుల వారిని సేవించారు ఆ ఋషుల స్థాయికి చెందిన జ్ఞాని మన అవధూత అమ్మ అని గుర్తించడానికి ఆధారాలు ఈ గ్రంథంలో ఇవ్వబడ్డాయి భాగవత పారాయణ ఎంత ప్రశస్తమో అవధూత అమ్మ గూర్చిన గ్రంథ పఠన కూడా అంత ప్రశస్తం అయస్కాంతంతో రుద్దిన ఇనుము అయస్కాంతీకరించబడినట్లు అమ్మ చరిత్ర పారాయణము మనలను ప్రబోధించగలదు యద్భావం తద్భవతి ఎలా భావిస్తే అలా అవుతాడు అన్న ఆరయోక్తిని వినియోగించుకోవాలి సాధకులు అవునండి ఎలా భావిస్తే అలా అవుతారు మనం అన్నింటినీ కూడా పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా సంతోషంగా ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించాలండి అప్పుడు మనం ఎలా భావిస్తే మనకు అది అలా వస్తుంది మహాత్ముడుగా జగద్విఖ్యాతిగాంచిన శ్రీ శిరిడీ సాయిబాబా కూడా తనకి ఎట్టి స్థితి కలిగిందో ఒక భక్తురాలతో చెబుతూ తమ గురువుని ఇలా వర్ణిస్తారు సిరిడిలో నా గురువును చూచాను ప్రశాంతత గాంభీర్యాలతో నిండిన ఆయన ముఖం నిత్య సంతృష్టిని వ్యక్తం చేసేది అవునండి మనం ఇష్టమైన వాళ్ళని చూస్తే మనం ఎంతో ఆనందపడతాము అలానే మనం మన గురువుని చూస్తే అంత ఆనందంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అంతటా పరమాత్మ స్వరూపులుగా భావించినప్పుడు వీరు వారు వీళ్ళు నా వాళ్ళు వారు కాదు వీళ్ళు బంధువులు అని అనుకోవడం అది పొరపాటు అనమాట ఆయన కూర్చున్న చోట నుంచి ఏ అవసరార్థము లేచేవారు కాదు మలమూత్ర విసర్జనకైనా సరే ధ్యానంలో లీనమైన తనకో మనస్సు దేహమో ఉన్న సంగతే ఆయన విస్మరించేవారు ఆ స్థితిలో ఆయన ఆహారం స్వీకరించడం మలమూత్ర విసర్జన అక్కడే చేసేవారు నేను ఆయన చేత ఆహారం తినిపించి ఆయన గుడ్డలు మార్చి ఆయన కూర్చున్న చోటను తుడిచి శుభ్రం చేసేవాడిని ఆ సేవక ఫలితంగా ఆయన నన్ను ఇలా ఆశీర్వదించారు నీవెక్కడున్నా సరే ఇక్కడ కానీ సప్త సముద్రములకి అవతల కానీ నేను నీ వెంటనే ఉండి కాపాడతాను మొదట ఆయన నన్ను దక్షిణ ఇమ్మన్నారు ఏమి ఇవ్వాలని అడిగాను రెండు పైసలు ఇమ్మన్నారు తనకు కావలసింది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని తను అడిగిన దాంట్లో ఒక పైసా నిష్ఠ రెండవ పైసా సబూరి అంటే సంతోషముతో కూడిన ఓర్మి అని చెప్పారు వెంటనే ఆ రెంటిని ఆయనకు సమర్పించాను ఆయన నుండి ఏదైనా మంత్రాన్ని కానీ ఉపదేశం కానీ పొందాలని తలచాను కానీ ఆయన ఉపదేశించలేదు తావేలు ఎలా తన మనో నేత్రంతోనే తన బిడ్డలను ఎంత దూరాన్నిండైనా రక్షిస్తూ ఉంటుందో అలానే నేను నా దృష్టి చేత నిన్ను కాపాడుతాను అని అని మాత్రం అన్నారు ఈనాటి ఈ ప్రతిభ అంతటికీ కర్తలు వారే ఆయన ఆశీస్సుల ఫలితమే ఇదంతా అని సాయిబాబా వారి గురువుగారి గురించి చెప్పారండి ఆశ్రయించగలగాలే కానీ మన అవధూత అమ్మ సేవ కూడా అంత అమోఘం అనడానికి వాక్యాలే లేవు ఇంత గొప్పవారు అని చెప్పడానికి ఇంత చెప్పినా కూడా సరిపోదు వాక్యాలే లేవు అని చెప్పి చెబుతున్నారండి ఇదంతా కూడా ఇంకా ముందు మనం మనం తెలుసుకుపోయేది అమ్మ గురించి చివటం అమ్మ గురించి వారు ఏం చేశారు వారి యొక్క పరిస్థితి ఏంటి వారు అవధూతగా ఎలా మారారు ఇంకా చాలా విషయాలు కూడా మనం ముందు ముందు తెలుసుకుందామండి సర్వం సద్గురు దత్త చరణార విందర్పణమస్తు లోకాన్ సమస్తాన్ భవ నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది ఇట్లు మీ జీవని ధన్యవాదాలు